హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లార్జ్ పోర్స్ ష్రింక్ అవడానికి అలాగే మినిమైజ్ అవడానికి ఒక న్యాచురల్ రెమెడీ చూద్దాం. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందు ఈ లార్జ్ పోర్స్ ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం, ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. ఈ లార్జ్ పోర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మనకి మెయిన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తాయండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆయిల్ అనేది పోర్స్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల పోర్స్ అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఫేస్ని క్లెన్సింగ్ చేసుకోవాలి, ఫ్రెష్ వాటర్తో డైలీ 2 times ఫేస్ వాష్ చేసుకోవాలి. అలాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ పోర్స్ అనేవి లార్జ్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఈ లార్జ్ పోర్స్ ఎలా తగ్గించుకోవాలి అనేది ఒక 4 easy steps చూద్దాము. ఒకటి ఏంటంటే మనం మేకప్ చేసుకుంటాం కదండి, ఆ మేకప్ అనేది ఎవ్రీ డే మనం బెడ్ టైంకి ముందు రిమూవ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి డైలీ 2 times మనం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి, అంటే క్లెన్సింగ్ చేసుకోవాలి ఫేస్ని. అలాగే 3rd step వచ్చేసి ఫేస్కి మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అది మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 4th step వచ్చేసి స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి, అంటే మనం ఏదో ఒక స్క్రబ్లా చేసుకుంటూ ఉండాలి. స్కిన్ పైన ఎలాంటి డర్ట్ కానీ ఆయిల్ కానీ ఉండకుండా ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ 4 steps మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. దీనివల్ల మన లార్జ్ పోర్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇప్పుడు ఈ లార్జ్ పోర్స్ తగ్గించుకోవడానికి ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం మనకు కావాల్సినవి రైస్ ఫ్లోర్, మిల్క్, లెమన్ ఆర్ లైమ్, అలోవెరా జెల్. సో ఈ 4 ingredients మనం ఈ ప్యాక్ తయారు చేసుకుంటాము. అది ఎలాగో ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో రైస్ ఫ్లోర్, మిల్క్, అలాగే లెమన్ జ్యూస్ అండ్ అలోవెరా జెల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా బాగా స్మూత్గా పేస్ట్ అయ్యేలా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ముందుగా ఫేస్ వాష్ చేసుకొని దానిపైన మనం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 minutes దాన్ని డ్రై అయ్యేంత వరకు వదిలేయాలి. సో 30 minutes అయిపోయిన తర్వాత మనం ఫేస్ వార్మ్ వాటర్ రిన్స్ చేసుకోవాలి. ఇలా వార్మ్ వాటర్తో రిన్స్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్తో స్ప్లాష్ చేసుకోండి, లేదా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ పైన రబ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఓపెన్ అయి ఉన్న పోర్స్ అన్ని క్లోజ్ అవ్వడానికి మనం ఈ ఐస్ క్యూబ్ని యూజ్ చేస్తాము. ఇలా ఈ ప్యాక్ని మీరు వీక్లో 2 times or 3 times యూజ్ చేయొచ్చు. బెస్ట్ రిజల్ట్ కోసం కంపల్సరీ దీన్ని వీక్లో 2 times అయినా యూజ్ చేయాలి. లార్జ్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ష్రింక్ అయిపోతాయి, అలాగే మినిమైజ్ అయిపోయి చాలా చిన్నగా కనిపిస్తాయి. సో ప్యాక్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్.